ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు లేఅవుట్లు నిర్మించారా లేక అందులో ఉంటున్నారా జాగ్రత్త హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కొరడా చిలిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆదేశాలను పాటించని మున్సిపల్ కమిషనర్లను వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు లేఅవుట్లు వెలుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్న మున్సిపల్ శాఖ గతంలో ఉన్న పంచాయతీల పేరిట అనుమతులు ఉన్నట్లు కొందరు చూపుతున్నారని తెలిపింది కేవలం రెండంతస్తుల వరకు మాత్రమే పంచాయతీలకు గతంలో హెచ్ఎండిఏ అనుమతిచ్చిందని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతి లేదని ఆ శాఖ స్పష్టం చేసింది హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీల కమిషనర్లందరూ తమ పరిధిలో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని అనుమతులు లేకపోతే మున్సిపల్ టీఎస్ బీపాస్ చట్టాల ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అనుమతులు లేని వాటిని వెంటనే కూల్చివేయాలని తెలిపింది ఈ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదికను నెలాఖరులోపు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని మున్సిపల్ కమిషనర్లకు స్పష్టం చేసింది ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మున్సిపల్ కమిషనర్లను వ్యక్తిగతంగా బాధ్యులను చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది ప్రభుత్వం దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మెమో జారీ చేశారు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల కలెక్టర్లకు ఈ ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి